అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం చేస్తామని చంద్రబాబు అన్నారు. గూడూరు సభలో మహిళలపై వరాల చల్లు కులిపించారు. జగన్ పాలనలో కుంభకోణాలే తప్ప స్కీమ్ లేదన్నారు. కూటమి ఎమ్మెల్యేల గెలుపునకు కృషి చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన పవన్ ఏపీ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కదిలి రావాలని అన్నారు. వైసీపీ పాలనలో ముస్లింలు ఇబ్బందులు పడ్డారని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పంలో ముస్లిం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. టీడీపీతోనే మైనారిటీలకు న్యాయం జరుగుతోందన్నారు. మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటించారు. ఎర్రపాలెంలో కారం తయారు చేసే కంపెనీలో మహిళా కార్మికులతో భేటీ అయ్యారు. మహిళల సంక్షేమానికి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు తెచ్చారని వివరించారు. కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల నామినేషన్ వేశారు. వివేక హత్యపై సాక్షి మీడియా రాస్తే ఒప్పు, మేం మాట్లాడితే తప్ప అని జగన్పై విమర్శలు గుప్పించారు. జగన్ డ్రామాలు ప్రజలు నమ్మరని అన్నారు మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్. వైసీపీ మైనారిటీలను మోసం చేసిందన్నారు. సంక్షేమ పథకాలు తొలగించారని మండిపడ్డారు. యుద్ధానికి వచ్చినట్లు 100 మంది పోలీసులను ఆఫీస్కు వచ్చారని విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఫైర్ అయ్యారు. నేనేం తప్పు చేశానో పోలీసులు చెప్పాలన్నారు. గులకరాయి కేసులో ఇరికించేందుకు కుట్రలు జరుగుతోందన్నారు. విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ పై రాయి దాడి కేసులు అక్రమంగా అరెస్ట్ చేసిన దుర్గారావును చూపించారని బాధితులు ఆందోళన చేపట్టారు. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆదిప్రాజ్ చిక్కుల్లో పడ్డారు. రాంపూర్లోని ఎమ్మెల్యే కార్యాలయంపై ఎన్నికల అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో వైసీపీ గుర్తుతో ఉన్న పట్టు చీరలు, సాదా చీరలు, టోపీలు, కీచైన్లు, కండువాలు, టీషర్ట్స్, ఇతర వస్తువులను గుర్తించారు. కాకినాడ జిల్లాలో సీఎం జగన్ కు విద్యార్థులు షాక్ ఇచ్చారు. బస్సు యాత్రలో జగన్ ఎదుటే సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వాడవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు బర్త్డే వేడుకలు పండగలా జరిగాయి. అనంతపురం జిల్లా కనేకల్లో జన్మదిన వేడుకలు జరుపుకున్న చంద్రబాబు ప్రజల మధ్య కేక్ కట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి నారా భువనేశ్వరి కేక్ కట్ చేశారు. సర్వమత ప్రార్థనలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేత శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆలయ అఖిలాండం దగ్గర 7.5 కేజీల కర్పూరం వెలిగించి 750 కొబ్బరికాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు చెల్లించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడని అన్నారు. ఆయన నిత్యం ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతుంటారని కొనియాడారు. వైసీపీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి. తాను 2 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంతో మెదక్ హోరెత్తింది. మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ సందర్భంగా చేపట్టిన ర్యాలీకి జనం భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు మోదీ కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పని అయిపోయింది, కారు షెడ్డుకు పోయిందని ఆయన సెటర్లు వేశారు. ఎమ్మెల్యేల అహంకారమే బీఆర్ఎస్ కుప్పముంచిందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ దుస్థితికి అదే కారణమంటూ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోకపోతే మూల్యం తప్పదని డీకేఆర్ను హెచ్చరించారు. 6 గ్యారంటీల అమలుపై రాజీనామాకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో ఆగస్టులో రాజకీయ సంక్షోభం తప్పదని ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టులో రాజకీయ పరంగా కీలక పరిణామాలు జరుగుతాయన్నారు. ఈ నెల 27న తెలంగాణకు రానున్నారు ప్రధాని మోదీ. హైటెక్ సిటీ నోవెటల్ వేదికగా జరిగే ప్రొఫెషనల్ మీటింగ్ కు హాజరవుతారు. ఐటీ ప్రొఫెషనల్, డాక్టర్స్, లాయర్స్, ఇతర రంగాల నిపుణులు తరలివస్తారు. మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ పొలం బాట పట్టేందుకు రెడీ అయ్యారు. పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు.
మాజీ మంత్రి పువ్వాడపై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని ఖమ్మం నగర మేయర్ నీరజ బీఆర్ఎస్ నేతలు అన్నారు. జిల్లాలో కుట్ర రాజకీయాలకు అవకాశం లేదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పాలమూరుకు చెందిన దోనూరి అనన్యారెడ్డి. సివిల్స్ 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో అనన్య మూడో ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం అభినందించారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. విరుచుకుపడిన వడగళ్ల వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో అన్నదాతను అకాల వర్షం ఆగమించింది. ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిచిపోతాయింది. సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల్లో భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి మూడు పైప్లైన్ల ద్వారా హైదరాబాద్ మహానగరానికి నీటి సరఫరా జరుగుతోంది. విశాఖలోని అదానీ గంగవరం పోర్టులో నిర్వసిత కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం విశాఖ ఉక్కుపై తీవ్రంగా పడుతోంది. గత 10 రోజులుగా కుకింగ్ కోల్ అందక దారుణ పరిస్థితి ఎదుర్కొంటోంది. మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు దళ సభ్యులు ములుగు ఎస్పీ శబరి చేతుట లొంగిపోయారు. వాచేడు మండలం ప్రగళ్లపల్లికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లకు చెందిన మరో ఇద్దరు జనజీవన స్రవంతిలో కలిశారు. దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 41 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులను సీజ్ చేశారు. హైదరాబాద్ హాయత్ నగర్ పీఎస్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. మొయగరూరు గ్రామంలో బుల్లెట్ ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రకాశం జిల్లా చింతకుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మహిళతో పాటు మరో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడిలో విషాదం నెలకొంది. నాగరాణి అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి గండిమడుగు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా పెద్దగోరుకొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా ఏఎస్ రావు నగర్ క్రాస్ రోడ్లోని ఓ బ్లడ్ సెంటర్పై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ తయారీ సరఫరాను గుర్తించారు. హైదరాబాద్ మాదాపూర్లో ఫైర్ సేఫ్టీ వారోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగించే పరికరాలు, ఫైర్ ఇంజిన్ వాహనాలను ఫైర్ అధికారులతో కలిసి ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి పరిశీలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భర్త ఇంటి ముందు భారీ ఆందోళనకు దిగింది. భర్త అత్త వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయింది. న్యాయం చేయాలని వేడుకుంది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఉప్పల్ స్టేడియం వద్ద విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో గేట్లు తీసుకుని తోసుకుని వెళ్లారు. ఇంద్రవెల్లిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలు నివాళులు అర్పించాయి. రాహుల్ గాంధీకి ఓటమి భయం పట్టుకుందన్నారు ప్రధాని మోదీ. అమేధీని వదిలి వయనాడు వెళ్లిన రాహుల్ అక్కడ గెలిచి అవకాశం లేకపోవడంతో మరో సురక్షిత స్థానం కోసం వెతుక్కున్నారని విమర్శించారు. బీహార్ జైల్లో కేజ్రీవాల్ పై కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. టెస్లా కంపెనీ ప్రతినిధులతో అత్యవసర భేటీ కారణంగా ఇండియా టూర్ రద్దయిందని సంస్థ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గజియాబాద్లోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. పరిశ్రమలోని వస్తువులు ఖాళీ బూడిదయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేస్తుంది. ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయెల్
అన్నంత పనిచేసింది. తమ డ్రోన్లను రంగంలోకి దింపింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కాస్ట్ అకౌంటెంట్స్ పాత్ర కీలకమని ఐసీఎంఏఐ ప్రెసిడెంట్ అశ్విన్ కుమార్ వెల్లడించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యాపార సంస్థలు ప్రపంచంతో పోటీ పడేలా కృషి చేయడానికి తాము కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. సిరామిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ప్రిజం జాన్సన్ 3000 కొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ హెచ్ఐసిసి నోవెటల్లో మెగా టైల్స్ ప్రదర్శనను సంస్థ ఎండీ విజయ్ అగర్వాల్ ప్రారంభించారు. చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ఆదరించారని మిసెస్ ఇండియా తెలంగాణ విజేత పూజిత వినయ్ అన్నారు. హైదరాబాద్ సత్యసాయి నిగమంలో జాతీయ చేనేత పట్టు ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. బంగారం మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల తులం బంగారం 74,340 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 68,150 రూపాయలు కాగా కిలో వెండి 90,000 వద్ద కొనసాగుతోంది.